బాహుబలి 2 వల్ల తెలుగు సినిమా మార్కెట్ ఎంత విస్తృతమైందో, ఎన్ని కోట్ల వరకు పెరిగిందో ఇంకా తెలియదు. కానీ ఆ చిత్రం సాధించిన విజయాన్ని చూపించి తదుపరి వస్తున్న భారీ చిత్రాలకి కళ్ళు చెదిరే రేట్లు డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలో బాహుబలి 2 20 మిలియన్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేయడంతో 40 కోట్లకి రైట్స్ తీసుకున్నా కానీ బయ్యర్లకి లాభాలు వచ్చి పడిపోవడంతో ఓవర్సీస్ లో మహేష్ పెద్ద స్టార్ కనుక స్పైడర్ కి 25 కోట్లు ఇమ్మని నిర్మాతల్ని అడుగుతున్నారు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, హిందీ, మలయాళంలో కూడా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది కనుక 25 కోట్లు అంత పెద్ద మొత్తమేమీ కాదనేది వారి వాదన. అయితే అసలు స్పైడర్ ని ఇతర భాషల వాళ్ళు ఎంత పట్టించుకుంటారో, ఏమాత్రం చూస్తారో అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. బాహుబలిని చూపించి ఇది కూడా చూసేస్తారని అనడం మూర్ఖత్వం. స్పైడర్ రైట్స్ అమ్మడానికి ఇంతకాలం వేచి చూసిన నిర్మాతలు ఇప్పుడు బాహుబలి 2 వసూళ్లకి అనుగుణంగా తమ రైట్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇంకా మార్కెట్ స్టెబిలైజ్ అవ్వకముందే ఇలా అత్యాశకు పోవడం ఎంతవరకు సబబు అని బయ్యర్లు ప్రశ్నిస్తున్నారు. కానీ స్టార్ హీరో సినిమా కనుక ఎవరో ఒక బయ్యర్ దొరకకుండా పోడు కనుక నిర్మాతలు దిగిరావడం లేదు.